నిన్న యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా పెడతాం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలలు ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసేంత సత్తా లేదా వాళ్ళకి? అంటే కేసులో ఏం లేదని తేలిపోయింది కదా. కేసు లేవనుంటే ఢిల్లీ కాదు ఎక్కడికి వెళ్ళినా వచ్చి అరెస్ట్ చేసి వెనక్కి తీసుకెళ్లే అర్హత ప్రభుత్వాలపైన అధికారులపైన ఉంటాయి. ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని పుకారు లేపుతున్నారు తప్ప అందులో పైసలు లేదు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ నాకేం సంబంధం అండి? ఫైబర్ రోడ్ నాకేం సంబంధం అండి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకేం సంబంధం? నేను ఆగా మా నాయకుడు ఇబ్బంది పడుతున్నాడు న్యాయ పోరాటం కోసం. ఇక్కడ లాయర్లందరినీ కలిసి నేను వచ్చాను, సీనియర్ లాయర్లందరినీ కలుస్తున్నా, ఇతర రాజకీయ పార్టీల నేతల్ని కలిశాను, అదేవిధంగా ప్రతిపక్ష ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అంటే అది చేయకూడదన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే రోజుకొక పుకారు, రోజుకొక కేసు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని థర్టీ ఎయిట్ పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో కేసు ఏంటో నాకు అర్థమవుదు. అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు, దాంట్లో 2 సంవత్సరాల తర్వాత నన్ను A14 జరిగింది. అంటే ఒక పక్కన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే మూడు కోణాల నుంచి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాం అన్న ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కెనాట్ బి డినైడ్, అదే జరగబోతుంది.